పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గానికి ఏం చేశానని తనను ప్రశ్నించే కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడో శ్వేతపత్రం విడుదల చేయాలని సబిత డిమాండ్ చేశారు. శ్మశాన వాటిక డంపింగ్ యార్డుల్లో మా వాటా ఉందని ఆయన అంటున్నాడు. మరి దేశమంతా ఇవి ఎందుకు లేవు? బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు దేశమంతా పల్లె ప్రగతి ఎందుకు అమలు చేయడం లేదు? విజయానున్న నాయకత్వం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యమవుతాయా అన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాయా అన్నారు. స్వచ్ఛ గ్రామాలుగా మనవే టాప్ లో ఉన్నాయి. ఇదే తుక్కుగూడలోనే మీరు రేపు మీటింగ్ పెడుతున్నారు కదా, అదే తుక్కుగూడలో మీ సభ ప్రాంగణం నుంచి రైట్ సైడ్ చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, లెఫ్ట్ సైడ్ చూస్తే 14 సెకండ్లకు ఓ టీవీ తయారయ్యే కంపెనీ కనిపిస్తది. తుక్కుగూడలో 57 కంపెనీలు ఉన్నాయి. 3000 రూపాయలు కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 1.8 మంది పిల్లలు పనిచేస్తున్నారు. ఇవ అన్ని తిరిగి చూస్తే తెలుస్తదని సంజయ్ కుసబిత సూచించారు. విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండాగా మారింది. నా నియోజకవర్గ ప్రజలకు నేనేం చేశాను, ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నానను అనే విషయం నేను చెప్పుకుంటాను. ముందు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏం అవసరం ఉంది, రాష్ట్రాభివృద్ధికి ఏం కావాలనే అంశాలపై ఆలోచించాలా అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ నాయకుల ఎజెండా అని మంత్రి సబిత విమర్శించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.